హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేయకుండా సులభంగా త్వరగా డబ్బు సంపాదించాలనుకుంటే ఈ వార్త మీకోసమే ఇంట్లో కూర్చుని ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ సంపాదించగల వ్యాపారం గురించి ఈరోజు మీకు తెలియజేయబోతున్నాము మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నాణేలు ఉన్నాయా అయితే వీటి ద్వారా మీరు సులభంగా ఇంట్లో కూర్చునే లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు నిజానికి పాత వస్తువులను మనం చాలా వరకు పట్టించుకోము కానీ భవిష్యత్తులో అవేయాంటిక్ పీసెస్ గా మారతాయి అంతర్జాతీయ మార్కెట్లో ఇటువంటి పురాతన వస్తువులకు చాలా డిమాండ్ ఉంది ఒకవేళ పురాతన వస్తువులు మీ దగ్గర ఉంటే మాత్రం వాటి ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు మీకు గనుక చిన్నప్పటి నుండే పాత నాణేలు నోట్ల వంటి కరెన్సీ సేకరించే అలవాటు ఉంటే ఇప్పుడు మీరు కోటీశ్వరులే అని చెప్పాలి ఈ పాత కరెన్సీకి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున ఈ నాణ్యాల నుండి మీరు సులభంగా డబ్బు ఎలా సంపాదించవచ్చు మీ దగ్గర పాత ఐదు రూపాయల కాయిన్ ఉందా అయితే ఈ కాయిన్ ద్వారా ఆన్లైన్లో అక్షరాల ఐదు లక్షల రూపాయలు సంపాదించవచ్చు కాని ఇందులో ఉన్న తిరకాసు ఏంటంటే ఈ నాణ్యం లేదా కాయిన్ సిరీస్ పందొమ్మిది వందల తొంభై నాలుగు పందొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడు లేదా రెండు వేలు మాత్రమే ఉండాలి ఈ సిరీస్ గల కాయిన్ మీ దగ్గర ఉంటే ఐదు లక్షలు మీ సొంతమవుతాయి రెండు సున్నా రెండు మూడులో మీ పాత నోట్లను అమ్మడం ద్వారా మంచి లాభం పొందడం ఎలాగో మీకు తెలుస్తుంది నేను మిలియనీర్ మరియు మిలియనీర్ అవ్వగలను మీరు త్వరగా కోటీశ్వరులు కావాలనుకుంటే మీరు సరైన స్థానానికి వచ్చారు మిత్రులారా పాత కరెన్సీ నోట్లను ఎలా అమ్మాలి రెండు వేల ఇరవై మూడు కథనంతో మీ వయస్సు ఎంత అని ఈరోజు మేము మీకు తెలియజేస్తాము మరియు పురాతన నాణేలు లేదా బ్యాంకు నోట్లను అమ్మడం ద్వారా లక్షల రూపాయలను పొందవచ్చు మిత్రులారా మీకు కూడా అలాంటి ప్రత్యేకమైన మరియు ప్రత్యేకమైన పురాతన నాణేలు లేదా కాగితపు డబ్బును సేకరించే అభిరుచి ఉంటే మీ ఈ అభిరుచి మీ జీవితాన్ని వివిధ రంగులతో నింపుతుందని స్నేహితులు నమ్ముతారు మీరు ఈ రకమైన సమాచారాన్ని వివరంగా పొందాలనుకుంటే పాత నోట్లను ఎలా అమ్మాలి రెండు వేల ఇరవై మూడు కథనం చివరికి మీరు మాతో రావాలి మీరు భారతదేశంలో పాత నోట్లు మరియు నాణ్యాలను ఆన్లైన్లో విక్రయించాలని చూస్తున్నట్లయితే మీరు కఠినమైన మార్కెట్ కోసం సిద్ధంగా ఉండాలి ప్రస్తుత ఆర్థిక స్థితి ద్రవ్యోల్బణం మరియు రాజకీయ ప్రకృతి దృశ్యంతో సహా ఈ మార్కెట్ను ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి ఈ కథనంలో మీరు రెండు సున్నా రెండు మూడులో భారతదేశంలో పాత నోట్లు మరియు నాణ్యాలను ఆన్లైన్లో ఎలా విక్రయించవచ్చో మేము వివరిస్తాము ఈ కష్టతరమైన మార్కెట్లో విజయాన్ని సాధించే మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈ కథనం మీకు సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము భారతదేశంలో పాత నాణేలు మరియు నోట్లను అమ్మడం ద్వారా మీరు ఖచ్చితంగా చాలా డబ్బు పొందుతారు డిమానిటైజ్ చేయబడిన ఇరవై ఐదు మరియు యాభై పైసా నాణేలను గత సంవత్సరం ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల వరకు కొనుగోలు చేయవచ్చు ఇలా నిషేధిత కరెన్సీలను నిల్వ చేసుకునేందుకు వేలకు లక్షలు చెల్లించేందుకు కొందరు ఆసక్తి చూపుతున్నారు నిర్దిష్ట ఆన్లైన్ ప్లాట్ఫార్మ్లలో పాత నాణేలు లేదా నోట్లను జాబితా చేయడం ద్వారా మీరు వాటిని నేరుగా యాక్సెస్ చేయాలి భారతదేశంలో ఏ పాత నాణేలు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఏడు మరియు పంతొమ్మిది వందల అరవై మూడు మధ్య విడుదలైన పది పైసా నాణేలు ఇవి రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో విడుదలైన మొదటి నాణేలు పాత నాణేలు లోహంతో తయారు చేయబడ్డాయి ఇవి సుమారు ఐదు గ్రాముల బరువు మరియు ఇరవై మూడు మిమీ వ్యాసం కలిగి ఉంటాయి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి